పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ధైర్యం వల్ల లాభం అనే కథను విందాం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడైనా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకు చచ్చిపోయినా దహన సంస్కారాలు చేయడానికి ఈ బ్రాహ్మణ్ణే పిలిచేవారు. ఎందుకంటే అలాంటి శవాలకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మలు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్ళు దయ్యాలయ్యి బతుకున్న వాళ్ళని బాధిస్తాయని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణుణ్ణి ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు, భోజనం వేళకు ఇల్లు చేరిపోను అన్నాడు బ్రాహ్మడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్యన ఉండే శ్మశానంలో దయ్యాలున్నాయట, అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి, నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉంది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు, కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి కనిపించింది. ఆమె ఇంటి కేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయన కేసి తిరగలేదు. ఇది ఏ మొగుడితోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నూతిలోనో గోతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలామందికి దహనాలు నా చేతి మీదుగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు, నిర్భాగ్యురాలా, ఈవేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కు తిరక్క, ఊర్ల వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు, నీ దారిన నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతటి దారికి వచ్చే రకంగా లేదనుకొని బ్రాహ్మడు అడిగిన మాత్రాన అంత గుంజుకుంటావేం, ఈవేళప్పుడు నిన్ను ఇలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుకుంటుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు, లేదు మీ వాళ్ళెవరో చెప్తే వాళ్ళకు కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకొని పోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుతాను, కాచుకో అంటూ ఆమె వెనక్కు తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి శుద్ధలాగా ఉన్నది. ఆమె తప్పక దయ్యమే అయి ఉండాలని బ్రాహ్మడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కానీ ధైర్యం గలవాడని, తనకున్న ఖ్యాతిని కాపాడుకోగలందుకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, నన్ను పట్టుతావా, ఏది పట్టు, దయ్యం పట్టాలని నేను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిలించుకొని నాలుక బయటకు చాచింది. బ్రాహ్మడికి భయం చాలా మటుకు తగ్గిపోయింది. దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగునా నాలుకలు చాచడం నేను ఎరుగుదును అన్నాడు ఆయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనపడి నాలుక లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను, నువ్వు ఒట్టి చేతగాని దయ్యంలాగా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు. దయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు, రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిన మీరు వెళ్ళినట్టయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణుని బతిమిలాడింది. ఓసి నీ కడుపుడక అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దయ్యం మీద సానుభూతి నటిస్తూ,
బతుకున్న దయ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రాంగి వాళ్ళ కోడలు అన్నది దయ్యం. నిజంగానా, పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం కావాలి, అత్తముండా క్వారంటికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది అన్నది దయ్యం. ఇంకేం, నీకు శ్రమ లేనే లేదన్నమాట, జరగవలసిందేదో అత్తగా చేతి మీదుగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలిక అనుకుంటున్నారా, నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి, ఆలోచించాను కూడా అన్నది దయ్యం. భేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు వారదు, రేపు ఆ అత్తముండా నోము నోస్తున్నది, బుట్టెడు అరటిపండ్లు తెప్పించింది ముత్తైదువులకు తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను, అప్పుడు ఆ అత్తముండా కోడల్ని నానా తిట్లు తిడుతుంది, ఏ పాపము ఎరగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దయ్యం అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది. ఓసి నీ కడుపుడక అని బ్రాహ్మడు తనలో మళ్ళీ అనుకుని పైకి దయ్యంతో, బాగుంది బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకొని తెల్లవారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంత ఆవిడ ఇల్లిరిగిపోయేటట్టు కోడలి మీద అరుస్తున్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు ముండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారు, నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పండ్ల బుట్ట మాయమైంది, గర్భాత్రపుది అన్నీ తినేసింది, నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిమొద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంత హైరానా పడిపోతావు, నీ పళ్ళ బుట్ట అటక మీద ఉంది అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పండ్లు అటక మీదకు వాటంతటా అవి పోతాయిటండి, అదే పెట్టాలి లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలికేసి కొరకరా చూసింది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళ బుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢి చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటి పండ్ల బుట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దయ్యం ఏమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు. అత్త ఆ బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవడం మానేసి చిన్నగా నవ్వనారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మడు అత్తతో, చూసావటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసిలో తప్పింది, కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒకరోజు తన ప్రాణం తీసుకుంటుంది, ఆ తర్వాత నీ పాటలు పగవాడికి కూడా వద్దనేట్టు ఉంటాయి, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అత్త కోడలికేసి తిరిగి, నా పరువు నట్టేట కలపకే నా తల్లి, నీకు చందమామ కావాలన్నా తెచ్చిస్తాను, అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢి చేసుకొని బ్రాహ్మడు తన ఇంటికి చక్కా పోయాడు.